చాలా మంది ఉన్నారు, తెలివైన వారు, యోగ్యులు, సమర్థులైన వారు. కానీ వారి జీవితం గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే వారు వేసే ప్రతి అడుగులో వారు దేనితోనో ఘర్షణలో ఉంటారు. కదిలేది ఏదైనా సరే మనం దాన్ని గుండ్రంగా తయారు చేస్తాం, ఎందుకంటే అది తక్కువ నిరోధం కలిగి ఉంటుంది. తూర్పు ఆసియా సంస్కృతుల్లో జ్ఞానోదయం పొందిన వారిని ఎంచి అని సంబోధిస్తారు. అంటే ఆయన ఒక వృత్తం. వాళ్ళు ఏది తీసుకున్నా సరే అది ఖర్చైపోయి శరీరంలా మారకుండా మరో విధమైన శక్తిగా మారుతుంది. బంధ అంటే ఒక బంధనం అని అర్థం. అంటే మీరు శరీరంలోని కొన్ని బంధాలను వేస్తారు, తద్వారా శక్తి ఒక నిర్దిష్టమైన విధానంలో ప్రవర్తిస్తుంది. ఈ బంధాలు ఎందుకు, వాటితో మీకు కలిగే ప్రయోజనం ఏంటి? Have you heard of a word called ojas? మీరు ఓజస్సు అనే పదాన్ని విన్నారా? ఓజస్సు గురించి విన్నారా లేదా వినలేదా? సరే, ఓజస్సు అనే పదానికి అర్థం శక్తిలోని అభౌతికమైన పార్శ్వం. అంటే మీ చుట్టూ మీరు కొంత అభౌతికమైన శక్తి పార్శ్వాన్ని ఉత్పన్నం చేయగలరు. మీ చుట్టూ ఓజస్సు గనుక ఉంటే మీరు ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో చాలా సునాయాసంగా ప్రయాణించగలరు. అంటే మీరు అతి తక్కువ నిరోధంతో కొనసాగుతారు. తూర్పు ఆసియా సంస్కృతుల్లో జ్ఞానోదయం పొందిన వారిని ఎంచి అని అంటారు. ఎంచి అంటే వృత్తం అని అర్థం. మీకు తెలుసా మీ కారు చక్రాలు అవి ఎలా ఉన్నాయి? గుండ్రంగానా లేకపోతే స్క్వేర్ లాగా ఉన్నాయా, త్రిభుజాకారమా, లేకపోతే ఎలా ఉన్నాయి చెప్పండి? ఒకసారి చెప్పండి నాకు. త్రిభుజాకారం చక్రాలైతే మనతో డ్యాన్స్ చేయిస్తాయి, గుండ్రని చక్రాలు ఎందుకు? అతి తక్కువ ఘర్షణ కాబట్టి అది అతి తక్కువ నిరోధంతో నడుస్తుంది. కదిలే వేటినైనా మనం గుండ్రని ఆకారంలో ఎందుకు చేస్తాం? ఎందుకంటే అవి తక్కువ నిరోధంతో కదులుతాయి. కాబట్టి మనం తూర్పు ఆసియా సంస్కృతుల్లో వాళ్ళు జ్ఞానోదయం పొందిన వారిని ఎంచి అని అంటారు. ఎందుకంటే ఆయన ఒక వృత్తం. ఆయన శరీరం గుండ్రంగా ఉందని కాదు, ఆయన అతి తక్కువ ఘర్షణతో వ్యవహరిస్తాడు, సునాయాసంగా సాగిపోగలడు. మీకు అద్భుతమైన వాహనమే ఉండి ఉండొచ్చు, కానీ ఆ ఇంజిన్ ఆయిల్ని తీసేసి నడిపెండ చూద్దాం. మీ కారు ఎంతసేపు నడుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? మీ జాగ్వార్ ఎంత సమయం పనిచేస్తుంది ఒకవేళ ఇంజిన్ ఆయిల్ తీసేస్తే? బహుశా 10 నిమిషాలు 15 నిమిషాల్లో దాని పని అయిపోతుంది. కాబట్టి లూబ్రికేషన్ లేదా కందెన వేయడం అనేది అతి ముఖ్యమైనది. కదిలేది ఏదైనా సరే దానికి కందెన వేయడం అనేది ఎంతో ముఖ్యం. కందెన లేకుండా మీ జీవితంలో వేసే ప్రతి అడుగు ఘర్షణతో కూడి ఉండడం మీరు చూస్తారు. ఇంకా మీరు మీ జీవితంలో ప్రతి అడుగు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కందెన లేదు. చాలామంది ఇలా ఉన్నారు. తెలివైన వారు, యోగ్యులు, సమర్థులైన వారు, కానీ వారి జీవితం గందరగోళంగా ఉంటుంది, ఎందుకంటే వారు వేసే ప్రతి అడుగులో వారు దేనితోనో ఘర్షణలో ఉన్నారు. కాబట్టి మీరు మీ చుట్టూ కొంత ఓజస్సును సృష్టించుకుంటే మీరు ఈ జీవితం గుండా అతి తక్కువ ఘర్షణతో కదులుతారు. మీరు ఎంత తక్కువ ఘర్షణతో ఉంటే అంత ఎక్కువగా పనిచేయాలనుకుంటారు, అవునా? ఏమండి, మీరు సహజంగానే ఎక్కువ పనులు చేయడానికి ముందుకొచ్చేది మీలో ఘర్షణ లేనప్పుడే కదా. కానీ ప్రతిరోజూ అడుగు బయట పెట్టినప్పుడు మీరు ఏదో రకమైన ఘర్షణని అనుభూతి చెందితే మీరు రేపు అడుగు బయట పెట్టేందుకు సందేహిస్తారు. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, అంతేగా? మీరు ఓజస్సుని వృద్ధి చేసుకున్నప్పుడు, మీరు ఓజస్సుని వృద్ధి చేసుకోవడం ప్రారంభిస్తే మీకు జరిగే ఒక విషయం ఏంటంటే మీ శరీరంలో అధికంగా ఉన్న బరువు దానంతటా అదే తరిగిపోవడం మొదలవుతుంది. మీకు తెలుసా, మీరు యోగా సెంటర్కి వస్తే కొంతమంది కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల సాధనలో ఉండడం లేదా అంతరంగిక సాధనలో ఉండడం మీరు చూస్తారు. అప్పుడు సరే, ఈ మధ్య మేము వాళ్ళని ఏకాంత ప్రదేశంలో ఉంచుతున్నాం, ఎందుకంటే వాళ్ళు తినే విధానం చూసి ప్రజలు భయపడుతుంటారు. వాళ్ళు సాధారణ వ్యక్తి తినేదానికి 10 ఆహారం తీసుకుంటారు. నిజంగానే అలాగే తింటూ ఉంటారు, కుంభాలు కుంభాలు తింటారు.
కానీ వాళ్ళు బరువుని కోల్పోతూ ఉంటారు. మేము వాళ్ళకి కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని అందిస్తాం, నెయ్యి, పాలు, వెన్న ఇలాంటివన్నీ ఇస్తాం. అయినా కూడా వాళ్ళు బరువు తగ్గుతూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు భౌతికతను అభౌతికమైన శక్తి పార్శ్వంగా రూపాంతరం చెందిస్తున్నారు. వాళ్ళు ఏది తీసుకున్నా సరే అది మొత్తం ఖర్చు అయిపోతుంది. అది శరీరంలా మారకుండా శక్తిలోని మరో పార్శ్వంలా మారుతుంది. యోగాలో మనం దీన్ని భూమి నుండి దొంగిలించడం అని పిలుస్తాం. ఎందుకంటే మీకిప్పుడు ఏదైతే ఉందో, శరీరం అంటున్నారో, అది ఈ భూమి నుండి అప్పుగా తీసుకున్నదే కదా. మీరు అప్పుగా తీసుకోవచ్చు. భూమాత అప్పిచ్చే విషయంలో ఉదారంగా ఉంటుంది. మీరు మోయగలిగితే గనుక మీకు కావాల్సినంత అప్పును తీసుకోవచ్చు. కానీ తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమె అణువులతో సహా మొత్తాన్ని తీసేసుకుంటుంది. నేనిక్కడ చాలా కాలం ఉన్నాను కాబట్టి ఒక పిసరంత రేణువు తీసుకెళ్లనివ్వు అంటే అది కుదరని పని. ఆమె ప్రతి అణువుని వెనక్కి తీసుకుంటుంది. కాబట్టి దీన్నే భూమి నుండి దొంగిలించడంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు భౌతిక శక్తిని అభౌతిక పార్శ్వంలోకి రూపాంతరం చెందిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆమె మిమ్మల్ని ఆపలేదు. దాన్ని మీతో పాటే మీరు తీసుకుపోవచ్చు. అంటే సుదీర్ఘ ప్రయాణం కోసం ప్యాక్ చేసి పెట్టుకోవడం అన్నమాట. అది కూడా భూమాతకి తెలియకుండా, లేకపోతే ఆమె తిరిగి తీసేసుకుంటుంది మొత్తం. అది భౌతిక రూపంలో ఉంటే ఆమె గ్రహించగలదు, అదే అభౌతికంగా ఉంటే భూమి వెనక్కి తీసుకోలేదుగా. ఇప్పుడు మీరు శాంభవి చేస్తున్నారు. మీరు శాంభవిని రోజూ చేస్తే గనుక ప్రతిరోజు ఓజస్సు పెరుగుతుంది, ఎంతో కొంత ఓజస్సు. దానివల్ల ఉన్నట్టుండి అంతా మీకు అనుకూలంగా ఉన్నట్టు మీకు తెలుస్తుంది. అలా జరిగిపోతుందంతే. మీకు ఎటువంటి ఓజస్సు లేకుండా మిగతా అన్ని సామర్థ్యాలు ఉన్నా కూడా కేవలం ఘర్షణ భయంతో మీరు వెనకడుగు వేస్తారు. ప్రపంచ జనాభాలో 80% ఇలాగే ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు వెనక్కి తగ్గుతారు, నాకేమవుతుంది, నాకేమవుతుంది అనే భయం వల్ల. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి చేదు అనుభూతులు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు ఎంతో కొంత ఉత్సాహంతో ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు మర్నాడు చిన్న ఘర్షణ కలిగితే వెనకడుగు వేస్తారు. 80% ప్రజలు ఇలాగే ఉన్నారు అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో అన్న భయం సగం అడుగే వేసేలా చేస్తుంది, ఎప్పటికీ పూర్తి అడుగు ముందుకు వేయకుండా చేస్తుంది. కాబట్టి ఓజస్సుని ఉత్పన్నం చేయడం అనేది విజయవంతంగా జీవించడంలో ఒక భాగం, మీరు ఏది చేస్తున్నా సరే.